ప్రఖ్యాత సంగీత దర్శకుడు ఏ ఆర్ రెహ్మాన్ ఆయన సంగీతం నుంచి జాలువారే ఆ సుస్వరాల విందును దేశ విదేశ ప్రజలు ఎంజాయ్ చేస్తారు చాలా కష్టపడి పైకి వచ్చిన రెహ్మాన్ తమిళ ఇండస్ట్రీలో ఎదిగారు ఆ తర్వాత దేశ విస్తరించారు ఇప్పుడు కొన్ని హాలీవుడ్ సినిమాలకి మ్యూజిక్ కూడా అందిస్తున్నారు అయితే ఏ ఆర్ రెహ్మాన్ గుట్టు బయటపడింది ఆయనతో సినిమా అంటే దర్శక నిర్మాతలు పారిపోతున్న పరిస్థితి అసలు ట్యూన్స్ ఇవ్వడని సంగీతం ఆలస్యం చేస్తాడని సినిమాలకి మన దక్షిణాదిన తీసుకోవడమే మానేశారు ఎక్కడో విదేశాల్లో ఉంటూ కచేరీలు చేసుకుంటూ ఇండియాలోని సినిమాలకు వేరే వాళ్ల చేత ట్యూన్స్ ఇప్పిస్తున్నాడని సంచలన నిజాలు వెలుగు చూశాయి ఈ మేరకు రామ్ గోపాల్ వర్మ చెప్పిన ఒక ఉదాహరణ ఇప్పుడు రెహమాన్ గుట్టు బయట పెట్టేసింది తన బ్రాండ్ పేరుతో ఇతర చిన్న సంగీత దర్శకుల నుంచి ట్యూన్స్ తీసుకుని వారికి డబ్బులిచ్చి అమ్ముకుంటున్నాడన్న షాకింగ్ నిజం బయటపడింది ఇది ఇప్పుడు వైరల్ గా మారింది యా రెహ్మాన్ ఫెయిడ్ అయిపోవడానికి కారణం ఆయన ట్యూన్స్ చేయడం లేదని తేలింది ఆయన చేసే మ్యూజిక్ మొత్తం ఇతరులవేనని వారి సంగీతాన్ని తీసుకుని తన పేరు వాడుకుంటున్నాడని సంచలన ఆరోపణలు చేశారు వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఇతరుల మ్యూజిక్ వాడుకొని వారికి ఎంతో కొంత ఇచ్చి తన పేరును గొప్పగా చెప్పుకుంటున్నారన్నారు ఇటీవల ఆయన ఓ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేయటం హాట్ టాపిక్ గా మారింది నిత్యం వివాదాస్పద వ్యాఖ్యలు చేసి సోషల్ మీడియాలో వైరల్ అయ్యే లేటెస్ట్ గా మరోసారి ఈ బాంబు పేల్చారు దేశవ్యాప్తంగా ఆస్కార్ పొందిన సంగీత డైరెక్టర్ గా మంచి పేరు సంపాదించుకున్న ఏఆర్ రెహమాన్ కొన్ని సినిమాలకు ఇతరులతో మ్యూజిక్ కంపోజ్ చేయించాడని వర్మ తెలిపారు ఆ మ్యూజిక్ తన పేరు వాడేసుకుంటున్నాడని అన్నారు ఒకసారి బాలీవుడ్ మూవీ అయిన యువరాజ్ సినిమా విషయంలో ఈ విషయం బయటపడిందని ఆర్జీవి ఆర్జీవీ హాట్ కామెంట్స్ చేశారు ఈ సందర్భంగా ఆయన మాటల్లో సుభాష్ డైరెక్షన్ లో యువరాజ్ సినిమా వచ్చిందని ఈ సినిమాకి రెహ్మాన్ సంగీత దర్శకుడు సల్మాన్ ఖాన్ సినిమా చేస్తున్న సుభాష్ సెట్స్ రెడీగా ఉన్నాయి సాంగ్ ఇస్తే తీస్తాను అంటూ రెహమాన్ ను ఒత్తిడి చేశారు దీనికి విదేశాల్లో ఉన్న రెహ్మాన్ ముంబైలోని సుఖివిందర్ స్టూడియోకి రండి అని చెప్పారని ఆర్జీవి తెలిపారు అయితే రెహ్మాన్ కంటే ముందే సుభాష్ సుఖవిందర్ సింగ్ స్టూడియోకి వెళ్లాడు అయితే అక్కడ సుఖవిందర్ సింగ్ ఓ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు ఎవరి కోసం ఆ మ్యూజిక్ అని అడగగానే మీ సినిమా కోసమే రెహ్మాన్ చెప్పాడు అందుకే కంపోజ్ చేస్తున్నా అని అనడంతో సుభాష్ కి విపరీత కోపం వచ్చింది ఇంతలో అక్కడికి రెహ్మాన్ వచ్చాడు రెహ్మాన్ మ్యూజిక్ గురించి సుభాష్ ప్రశ్నించాడు సుఖవింద్ సింగ్ కంపోజ్ చేసిన దానిని వినిపించాడు దీంతో సుభాష్ కి విపరీతమైన కోపం వచ్చింది నేను మీకు మూడు కోట్ల రూపాయలతో మ్యూజిక్ చేయిస్తుంటే నువ్వు సుఖవిందర్ తో చేయిస్తావా నేను చేయించుకోలేనా అని దర్శకుడు సుభాష్ ఫైర్ అయ్యారు అంటే ఇక్కడ రెహ్మాన్ కూడా హాట్ గా రిప్లై ఇచ్చారు మీరు నాకిచ్చే మూడు కోట్ల రూపాయలు కేవలం నాకున్న పేరుకే నేనిచ్చే మ్యూజిక్ కోసం కాదని చెప్పాడు నేను మ్యూజిక్ ఎక్కడైనా చేయిస్తా కానీ నా పేరు వేస్తున్నా ఆ పేరు కోసమే నాకు డబ్బులు ఇస్తున్నారు మీకు మంచి మ్యూజిక్ కావాలి మీకు నచ్చేలా మ్యూజిక్ ఇస్తాను అది ఎక్కడి నుంచైనా తీసుకురావచ్చు అని చెప్పడంతో రెహమాన్ మ్యూజిక్ చేయడని ఎవరో చేసింది తీసుకొని అమ్ముకుంటున్నాడన్న విషయం అప్పుడే బయటపడింది కొన్ని రోజుల తర్వాత సుఖ్వింతర్ చేసిన ఆ జయహోస్ సాంగ్ ని స్లమ్ డాక్ మిలీనియర్ కోసం వాడాడు తన డ్రైవర్ తో సుఖ్వింతర్ సింగ్ కి ఐదు లక్షలు పంపించారు సుభాష్ కి ఇవ్వాల్సిన పాట స్లమ్ డాక్ కి వెళ్లింది అది సూపర్ హిట్ గా నిలిచింది ఇక్కడ షాకింగ్ విషయం ఏంటంటే ఆ పాట స్లమ్ డాగ్ మిలీనియర్ లోని జయహోస్ సాంగ్ ఈ సాంగ్ సుఖ్విన్ చేస్తే రెహ్మాన్ తన పేరును వాడుకున్నాడు ఈ విషయం నాకు చెప్పాడని వర్మ హాట్ కామెంట్స్ చేశారు అంటే రెహమాన్ ఓన్లీ తన పేరు కోసమే డబ్బు తీసుకుంటున్నాడు రెహ్మాన్ ఇచ్చే మ్యూజిక్ తనది కాదని అర్థమైంది ఇతరులది వాడుతున్నాడని తేలిపోయింది ఇక ఇతరుల నుంచి తీసుకున్న ట్యూన్ కి వేరే చోట ఎక్కువ రేటుకి అమ్ముకుంటున్నాడని రామ్ గోపాల్ వర్మ సంచలన వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు సంచలనంగా మారింది రెహమాన్ సంగీతం చేయడని వర్తమాన సంగీత దర్శకులతో చేయించి అమ్ముకుంటున్నాడని విషయం తేలింది అందుకే ఆయనకు అవకాశాలు తగ్గాయని తెలుస్తుంది